రాజకీయ భవిష్యత్తు లేదనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్రంలో టీడీపీ నాయకులు కుట్రలు పన్నుతున్నారు. దీనికి ఈరోజు మన వైఎస్ఆర్సీపీ నాయకులంతా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే నిన్న జరిగిన సంఘటన రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. దీనికి కారణమైన టీడీపీ నాయకుడు పట్టాభిని మన డీజీపీ గారైనా కానీ డీజీపీ గారు గవర్నమెంట్ ఇది గవర్నమెంట్ శిక్షించాలని మనమందరము ఈరోజు ఒక మెమోరణం ఇవ్వడం జరిగింది. అనుచిత వ్యాఖ్యలు చేసిన పట్టాభిని అరెస్ట్ చేయాలి. అనుచిత వ్యాఖ్యలు చేసిన పట్టాభిని అరెస్ట్ చేయాలి. ఎవరు మాట్లాడుతున్నారు? నిరాశ నిస్పృహాలతో రాజకీయ భవిష్యత్తు రాజకీయ ఉనికిని కోల్పోతున్న తెలుగుదేశం పార్టీ నాయకులలో ఒక రకమైన భయం పుట్టుకునింది. తమ ఉనికిని కాపాడుకోవడం కోసము తమ రాజకీయ ఉనికిని ప్రజలకు దుష్ప్రచారం ద్వారా లబ్ధి పొందాలని చూస్తున్న ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సంక్షేమ అభివృద్ధిని చూసి మన గౌరవ ముఖ్యమంత్రి గారిని ఏ రకంగా వారు దుర్భాషలాడుతున్నారో రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. అయ్యా తెలుగుదేశం పార్టీ నాయకులారా, మీరు మంచి పనులు కన్నా చేస్తే మీరు మంచి మాటలు మంచి పనులు ప్రజలకు పనికి వచ్చే పనులు కనుక చేస్తే ప్రజలు మీకు ఆశీర్వదిస్తారు, మీకు పట్టం కట్టారు. ఈ 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి దూరంగా పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసి ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉండాలని ఆయన చేతుల్లో పెట్టారు. మీరు నీటిలో చేప నీళ్ళలో కన్నా లేకపోతే గడ్డన పడితే ఇలా విలవిలా కొట్టుకుంటుందో, అలా మీకు అధికారం లేకపోతే మీరు మెంటల్ ఎక్కి మీరు పిచ్చివాళ్ళు మాదిరిగా తయారయ్యి లేనిపోని అభూత కల్పనను సృష్టించి రాష్ట్ర ప్రజలను గందరగోళంలో పడేసి మీరు లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఇలాంటి మీ ఆటలు మేము సాగనివ్వము. ఈ రాష్ట్రాన్ని ఏ రకమైనా సరే అన్ని విధాలుగా మేము రాష్ట్ర ప్రజలకు అండగా ఉంటాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రజలను దిక్కులేని వాళ్ళుగా విడిచిపెట్టదు. మీరు లబ్ధి పొందాలని చూస్తున్న ఈ ప్రయత్నాలు మీకు బెడిసి కొడతాయి. తొందరలోనే ప్రజలు మీకు మరోసారి గుణపాఠం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నారు. మీకు ఎలాంటి అజెండా లేదు కాబట్టి, మీరు ఎలాంటి మంచి పనులు చేయలేదు కాబట్టి 2000 ఉప ఎన్నికల నుంచి తప్పుకున్నారు. ఇంకొక పార్టీ ఉంది, దిక్కుమాలిన పార్టీ, రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించి రాష్ట్ర ప్రజలను నడిబొడ్డున నిలబెట్టారు. మరి సిగ్గు శరము లేకుండా 2000 ఉప ఎన్నికలలో ఆ పార్టీ ప్రజల దగ్గరకు పోయి ఓట్లు అడుగుతూ ఉంది. మీరు రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించినాము, మీకు అన్యాయం చేసినాము, మాకు ఓట్లు వేయమని అడుగుతారా? మేము ప్రజలకు సంక్షేమము అభివృద్ధి చేసినామని మేము ఓట్లు అడుగుతున్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏది ఏమైనా ఆ దేవుని యొక్క ఆశీస్సులతో సకాలంలో మంచి వర్షాలు ఉన్నాయి, నీళ్లు నిలబడినాయి, రైతులు అన్ని వర్గాల ప్రజలు ఆనందంతో ఉన్నారు. అది చూసి ఓర్వలేక మీరు లేనిపోని డ్రామాలన్నీ ఆడి ఈ రాష్ట్రంలో అశాంతిని పెంచి పోషించాలని చూస్తున్నారు. మీరు ఆటలు సాగవు. మీ మంగళగిరి రాష్ట్ర కార్యాలయం మీద జరిగిన ఆడి మీ యొక్క తెలుగు రౌడీల పని అది. దానికి మీద ఈ రాష్ట్ర డీజీపీ గారు ఒక కమిషన్ వేసినారు, అది విచారణ కొనసాగుతుంది. ఆ విచారణలో ఎవరైతే దోషులుగా ఉంటారో ఎంతటి వారైనా ఈ రాష్ట్ర పోలీసు ఎవరిని కూడా ఉపేక్షించదు. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. దానికి అందరూ సంయమనం పాటించాలని కోరుకుంటున్నాను. జై హింద్. దుర్భాషలాడిన పట్టాభిని.